అంతా 9.5 నెలలుగా రాష్ట్రంలో పరిపాలన కొనసాగుతూ ఉన్నది. 100 రోజుల్లో అన్నీ చేస్తాం, 100 రోజుల్లో ప్రజల జీవితాలే మార్చేస్తాం, 6 గ్యారంటీలు అని సన్నాయి నొక్కులు నొక్కి మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలు అని యువతను ఊరించి, 2 లక్షల రుణమాఫీ అని చెప్పి రైతులను మభ్యపెట్టి, నెలకు 2,500 రూపాయలు అని చెప్పి మహిళా సోదరీమణులకు 100 రోజుల్లోనే అమలు చేస్తామని మాటిచ్చి, ఈ రకంగా రాష్ట్రంలోని ప్రతి వర్గాన్ని మోసం చేసిన ఘనత అత్యంత స్వల్ప సమయంలోనే కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. ప్రధాన ప్రతిపక్షంగా గౌరవ పెద్దలు, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే సత్తా లేక, అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా ఇవాళ ఒక్కొక్కటిగా రేవంత్ రెడ్డి ఆయన తొత్తులు చిల్లర ఎత్తుగడలేస్తూ, చిల్లర మాటలు మాట్లాడుతూ, బజారు మాటలు మాట్లాడుతూ, రాజకీయాలను దిగజార్చి రాజకీయ నాయకులంటేనే ప్రజల్లో ఒక రకమైన అసహ్యం కలిగే విధంగా ఇవాళ చండాలంగా ప్రవర్తిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఆయన చేస్తున్న కార్యక్రమాలు కూడా ఇవాళ చాలా విచిత్రమైన పరిస్థితి రాష్ట్రంలో నెలకొని ఉన్నది. 10 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ఆయనే స్వయంగా కండువా కప్తాడు. వాళ్ళ ఇళ్లలకు పోయి బతిమలాడి, కాళ్ళు మొక్కి, సామదాన భేద దండోపాయాలు ప్రయోగించి ఒక్కొక్కరిని ఒక్కో రకంగా ప్రలోభ పెట్టి ఆయననే కండువాలు కప్తాడు. ఇంటింటికి పోతాడు, ఆయననే ముఖ్యమంత్రి స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్ల చుట్టూ తిరిగి కాళ్ళు వేలు పట్టుకొని మొత్తానికి కండువాలు కప్తాడు. అవన్నీ మళ్ళీ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలో, వాళ్ళ పేపర్లలో, వాళ్ళ ప్రసార మాధ్యమాలలో, వాళ్లకు డబ్బా కొట్టే బాకా ఛానళ్ళల్లో అవే ప్రముఖంగా వాళ్ళే రాసుకుంటారు. 10 మంది పోయినరు, అసలు ఎవరు మిగిలారు మీకు అని వాళ్ళే డైలాగులు కొడతారు. మేము గేట్లు ఎత్తితే ఇది, గేట్లు ఎత్తితే అది అని వాళ్ళే ఊకదంపుడు ఉపన్యాసాలు ముఖ్యమంత్రితో సహా ఆయన ప్రభుత్వంలోని మంత్రులు, కాంగ్రెస్ నాయకులు తెల్లారు లేస్తే పుంకాను పుంకాలుగా ప్రకటనలు. 10 మంది ఎమ్మెల్యేలు పోయినరు, ఇంకా కొంతమంది వస్తారు అని కాంగ్రెస్ వాళ్ళే వాళ్ళ సోషల్ మీడియాలనే పెడతారు, వాళ్ళ ముఖ్యమంత్రితో సహా అందరూ మాట్లాడతారు. కానీ మళ్ళీ నిన్న మొన్న స్వరం మార్చి హైకోర్టు తీర్పు తర్వాత స్పీకర్ గారు నిర్ణయం తీసుకోవాలి, ఖచ్చితంగా ఈ 10 మంది శాసనసభ్యులు కూడా వీళ్ళకి ఫిరాయింపు వేటు తప్పదు ఫిరాయింపు నిరోధక చట్టం కింద అని చెప్పి అర్థమైన తర్వాత గడగడ వణికిపోయి కొత్త డ్రామాకు శ్రీకారం చుట్టినారు. ఏం జరిగింది అసలు రాష్ట్రంలో? ఈ ఫిరాయింపులు ఎవరెవరైతే పాల్పడుతున్నారో తప్పకుండా వాళ్ళ పదవి పోతుంది అనే మాట మేము గల్లీ టు ఢిల్లీ చెప్పినాం, సుప్రీంకోర్టు లాయర్లను కలిసినాం, సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులు ఉటంకిస్తూ స్పష్టంగా చెప్పినాం, స్పీకర్ గారు మీరు తప్పు చేస్తున్నారు, మీ దగ్గరికి ఒక ఫిర్యాదు వచ్చిన తర్వాత, డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ వచ్చిన తర్వాత మీరు వెంటనే చర్య తీసుకోవాలా, ఎందుకంటే 3 నెలల లోపల నిర్ణయం తీసుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు తీర్పు ఉన్నది, నిర్ణయం తీసుకోండి అని చెప్పి మేము అడిగినాం. మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు, కేపీ వివేకానంద గారు, జగదీష్ రెడ్డి గారు అందరు కూడా ఫస్ట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్లు సంతకం పెట్టిందే కౌశిక్ రెడ్డి, వివేకానంద్ గారు ఇద్దరు కలిసి ఆనాడు మొదలు పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు ఈ ముగ్గురు మీద డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఇచ్చిందే కౌశిక్ రెడ్డి. ఏం తప్పు మాట్లాడింది కౌశిక్ రెడ్డి? ఏమన్నాడు? ఎవరెవరైతే పార్టీ ఫిరాయించినరో వాళ్ళ మీద చర్య తీసుకోండి అని స్పీకర్ గారిని అడిగినాం. స్పీకర్ గారు చర్య తీసుకోకపోతే హైకోర్టుకు పోయినాం, హైకోర్టుకి పోతే హైకోర్టు తీర్పిచ్చింది. 4 వారాల్లో మీరు చర్య తీసుకోవాలి, మీరు ఏ నిర్ణయం తీసుకుంటారో ప్రకటించండి, లేని పక్షంలో సుమోటోగా 4 వారాల తర్వాత మేమే మళ్ళొక్కసారి విచారిస్తామని చెప్పి కూడా హైకోర్టు చెప్పింది. నేను హైకోర్టుకి, గౌరవ న్యాయమూర్తి గారికి కూడా హృదయపూర్వకంగా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా బీఆర్ఎస్ పార్టీ పరంగా, ఎందుకంటే మీరు ఇచ్చిన తీర్పు వల్ల ప్రజాస్వామ్యాన్ని గౌరవించినట్టు అయింది, మీరిచ్చిన తీర్పు వల్ల సుప్రీంకోర్టు తీర్పును గౌరవించినట్టు అయింది. అదే క్రమంలో
ఎప్పుడైతే ఈ ముగ్గురు మీద తీర్పు వచ్చిందో ఆ రోజు కౌశిక్ రెడ్డి గారు మాట్లాడినారు. ఏమన్నారు కౌశిక్ రెడ్డి గారు? దమ్ముంటే రాజీనామా చేయండి, ప్రజాక్షేత్రంలోకి రండి, ప్రజాస్వామ్యం మీద నమ్మకం ఉంటే ముఖ్యమంత్రి రాహుల్ గాంధీ, దమ్ముంటే రాన్రి, ఈ 10 మందితో రాజీనామాలు చేపియండి, మీరు వెంటనే ప్రజాక్షేత్రంలో ఎవరి బలం ఏందో తేల్చుకుందామని అన్నాడు. ఈ మాట ఆ రోజు కౌశిక్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఒక్కసారి నేను మీకు గుర్తు చేస్తా ఉన్నా, కౌశిక్ రెడ్డి గారు మొన్న హైకోర్టు తీర్పు తర్వాత మాట్లాడాడు, కానీ ఆనాడు రేవంత్ రెడ్డి గారు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు, పిసిసి అధ్యక్షుడు ఉన్నప్పుడు పార్టీ మారిన ఎమ్మెల్యేల మీద ఏం మాట్లాడిండో ఒకసారి గుర్తు తెచ్చుకోమని కోరుతా ఉన్నా. రాళ్లతోని కొట్టి చంపండి అని చెప్పింది రేవంత్ రెడ్డి. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతోని కొట్టి చంపమన్నాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల ఇంటి ముంగట సావుడప్పు కొట్టిపిస్తా అన్నాడు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను ఉరిదీయాలే అని మాట్లాడినాడు రేవంత్ రెడ్డి. మరి ఆయన మాట్లాడిన మాటల ముందు మా పార్టీ తరఫున మాట్లాడిన నాయకులు ఎవరు కూడా ఆయన మాట్లాడినంత అసహ్యంగా, అంత చండాలంగా ఎవరు కూడా మాట్లాడలేదు. సరే, పార్టీ మారినరా లేదా అనే చర్చ ఒకవైపు జరుగుతూనే ఉంటే, ఇంకోవైపు చాలా దారుణంగా స్పీకర్ కార్యాలయం నుంచి ఏ రోజైతే హైకోర్టు తీర్పు వచ్చిందో పార్టీ ఫిరాయింపుల మీద, అదే రోజు సభా సాంప్రదాయాలన్నింటినీ తుంగలో దొక్కుతూ పార్టీ మారినా అని బాహాటంగా ప్రకటించిన శేర్లింగంపల్లి ఎమ్మెల్యే ఆరికపూడి గాంధీని పిఏసి చైర్మన్గా నియమిస్తూ మరి ఒక తీర్పు కాదు ఒక ఆర్డరు స్పీకర్ కార్యాలయం నుంచి, అసెంబ్లీ సెక్రటరియట్ నుంచి వచ్చింది. దాని తర్వాత సహజంగానే హైకోర్టును బేఖాతరు చేస్తూ, సుప్రీంకోర్టు తీర్పును బేఖాతరు చేస్తూ, రాజ్యాంగ విలువలకు, అసెంబ్లీ సాంప్రదాయాలకు, పార్లమెంటరీ పద్ధతులకు అన్నిటికీ తిలోదకాలిస్తూ, ఇదేం పద్ధతి, అసలు ఆయన ఏ పార్టీలో ఉన్నాడు అని మా వాళ్ళు అడిగిన. అయితే ఎంత విచిత్రమైన పరిస్థితి అంటే ఈరోజు రాష్ట్రంలో, మొన్ననేమో నేను మారిన పార్టీ, కాంగ్రెస్ పార్టీ విధానాలు నచ్చి మారిన అని చెప్పిన ఎమ్మెల్యే నిన్న మొన్నటి నుంచి నేను బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నా, నేను ఎక్కడికి పోలే, 10 మంది ఇక మాకు తప్పది పదవి గండం పోయితే మా పదవి అని చెప్పి కొత్త రాగం ఎత్తుకున్నారు. దాన్ని మా సోదరుడు ప్రశ్నిస్తే ఆయన ఇంటి మీదకి పోలీస్ ఎస్కార్ట్ పెట్టి, డీసీపీలు, అడిషనల్ డీసీపీలు, ఏసీపీలు, సిఐలు, ఒక గేటెడ్ కమ్యూనిటీ లోపలికి ఒక 50-100 మంది గూండాగాలు చొచ్చుకొని వచ్చి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీద దాడి చేసే పరిస్థితి ఇప్పుడే మేము చూసినాం. ఎమ్మెల్యే గారి ఇంటి మీద దాడి చేయడమే కాదు, వారి ఇంట్లో ఉండే పెద్దలు, వారి తల్లిదండ్రులు వచ్చినప్పుడు కానీ లేదా వారి మామగారు వచ్చినప్పుడు కానీ ఉండే రూమ్, ఆ రూమ్ మీద మొత్తం అద్దాలు బలగొట్టిండ్రు. అందులో ఉన్న పెద్దలకు ఏమైనా అయ్యింటే, ఏమైనా జరిగింటే, జరగకూడదు ఏమైనా జరిగింటే ఎవడు బాధ్యుడు? రేవంత్ రెడ్డా? లేకపోతే ఇక్కడ దాడి చేయడానికి వచ్చిన ఆరికపూడి గాంధీ? ఈ రకమైన గూండాగిరి, ఈ రకమైన దౌర్భాగ్యం హైదరాబాద్లో 10 ఏళ్లలో ఎన్నడూ లేదు. ఒక ఎమ్మెల్యే ఇంటి మీదనే దాడి, అది కూడా ఎమ్మెల్యే ఇంటి మీదకి దాడికి వస్తుంటే ఫ్యాక్షన్ సినిమాల్లో చూపెట్టినట్టు కార్లకెళ్ళి బయటికి వేలాడుకుంటా, 20-20 బండ్లు పెట్టుకొని లైవ్ పెట్టుకుంటా ఆడికెళ్ళి ఇటుదాకా పోలీస్ ఎస్కాట్లో వచ్చిరంటే చేతగాని ఒక హోంమంత్రి, చేతగాని ముఖ్యమంత్రి ఈరోజు రాష్ట్రానికి ఉండడం వల్లనే ఈ దౌర్భాగ్యం దాపురించింది. అసలు రేవంత్ రెడ్డి, నేను అడుగుతా ఉన్నా, నువ్వు ముఖ్యమంత్రివేనా? అసలు నీకు అర్హత ఉందా? ఇవాళ హైదరాబాద్లో నడి వీధిలో ఈ రకమైన గుండాగిరి చేస్తే, రేపు జరగకూడదు ఏమైనా జరిగితే ఎవడు బాధ్యుడు? నువ్వా, నీ ప్రభుత్వమా, నీ డీజీపా, ఎవరు తీసుకుంటారని నేను అడుగుతా ఉన్నా. ఇంత దుర్మార్గమా? నీకు కనీసం హైదరాబాద్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ చేసే ముఖం లేదు. పేపర్లు రాస్తున్నాయి, మన ఆంధ్రజ్యోతి రాసింది 30 రోజుల్లో 28 మర్డర్లు, ఈనాడు రాస్తుంది ఈ నగరానికి ఏమైంది అని. అదేమి చేతగాదు చేసేది? హోంమంత్రి ఉన్నడో లేడో ఎవడికి తెలియదు, ముఖ్యమంత్రి ఎక్కడున్నాడో ఎవడికి తెలియదు, ఢిల్లీకి ఎక్కే విమానం దిగే విమానం అన్నట్టు 22 సార్లు ఎక్కడూ దిగుడు తప్ప పీకిందేమీ లేదు. కనీసం హైదరాబాద్లో శాంతి భద్రతలను కంట్రోల్ చేయలేని దౌర్భాగ్యపు ముఖ్యమంత్రి ఇవాళ ఒక ఎమ్మెల్యే ఇంటి మీదకి మాత్రం గూండాలను పోలీసులు ఎస్కార్టించి పంపిన ఒక దౌర్భాగ్యపు చరిత్రహీన ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి మిగిలిపోతాడు.